నాడు భర్త టీడీపీ నుంచి కార్పొరేటర్, నేడు భార్య టిఆర్ఎస్ నుంచి కార్పొరేటర్. రెండు టర్ములు ఒకే కుటుంబానికి పట్టం కట్టినా ఫలితం కనిపించడం లేదా? ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయా? కార్పొరేటర్ పై వస్తున్న ఆరోపణల వివరాలు ఏంటి? సైదాబాద్ కార్పొరేటర్ గ్రాఫ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సైదాబాద్ డివిజన్ గ్రేటర్ ప్రజలకు సుపరిచితమే. ఇక్కడి నుంచి గెలిచిన అభ్యర్థి ఒకసారి డిప్యూటీ మేయర్ పదవి చేపట్టారు. ఆ తర్వాత టీడీపీ ఫ్లోర్ లీడర్ ని అందించింది కూడా ఇదే డివిజన్. గతంలో ఇక్కడి నుంచి గెలిచిన బీజేపీ అభ్యర్థి సుభాష్ చంద్రజీ డిప్యూటీ మేయర్గా సేవలందించారు. తర్వాత టీడీపీ నుంచి గెలిచిన సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి భార్య కార్పొరేటర్, అయినా ప్రయోజనం కనిపించడం లేదు. పేరు గొప్ప, ఊరు దెబ్బగా మారింది ఇక్కడి పరిస్థితి. 24వ డివిజన్ అయిన సైదాబాద్ డివిజన్లో 56,000 ఓట్లు ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో ఈ డివిజన్ జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. గతంలో ఇక్కడి నుంచి టీడీపీ ఫ్లోర్ లీడర్గా ఉన్న సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. తన భార్య స్వర్ణలతారెడ్డిని రంగంలో దించారు. స్వర్ణలత బీజేపీ అభ్యర్థి సామరెడ్డి శ్రీలతపై 8,000కు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. ఒకప్పుడు గ్రామమైన ఈ డివిజన్లో వివిధ కాలనీలతో పాటు 9 బస్తీలు ఉన్నాయి. ఈ నాలా పక్కనే ఉన్న బస్తీ పేరు సంఖేశ్వర్ బజార్. ఇక్కడ నివాసముండే వాళ్లంతా ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వాళ్లే. ఈ వాడలో సమస్యలు నానాటికి పెరిగిపోతున్నాయి. శివగంగ థియేటర్కి ఎదురుగా ఉన్న ఈ బస్తీలో క్లీనింగ్ పేరిట నాలాపై ఉన్న స్లాబ్ కూల్చేశారు. స్లాబ్ కూలి 4 నెలలవుతున్నా తిరిగి నిర్మాణం చేపట్టలేదు. దీంతో ఇది ఓపెన్ అయిపోయింది. జనానికి ఇబ్బందికరంగా మారింది. నా ఇల్లు కాలిపోతే కూడా ఇల్లు ఇయ్యలేరు, ఏమి ఇయ్యలేరు. మొత్తం బట్టలు కాలిపోయింది, బియ్యం కాలిపోయింది. మాకు ఏమి ఇచ్చిండ్రు అక్కడ గవర్నమెంట్ కూడా పైసలు కూడా ఇయ్యలేరు మాకు. అట్లనే ఉన్నాము. ఇగో గురిసె ఉంటే గురిసె తీసి రేకులు కప్పినాము. ఇంత ఇంత చిన్న చిన్న గల్లీలు వంది, పోయినకి జాగా లేదు. కరెంటు వల్ల ఒక బాబు చనిపోయిండు. ఆ కరెంటు వల్ల మాకు ఇల్లు వస్తలేదు. ఆ కరెంటు వల్ల మాకు ఇండ్లు ఆపేసిర్రు. మాకు ఇప్పుడు 15 సంవత్సరాలు వస్తురు కొలుస్తురు పోతురు వస్తురు కొలుస్తురు పో దోమలు అయితే బాత్రూంలో పోయానికి కూడా జాగా ఉండదు. మాకు కూసోనికి కూడా కూసోనికి రాదు. అంతగానం దోమలు వాసనలు అన్ని తట్టుకుంటా ఇన్ని రోజులు ఓటు కలెక్ట్. ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు వస్తారు, ఎలక్షన్ పోయినప్పుడు పారిపోతే మళ్ళా చూడనికే రారు ఇక్కడ. మరి ఎవరు చేయాలి ఇది కార్వాయి? మా లీడర్ సాప్ ఉన్నాడు, ఆయన ఆయన దందకు ఆయన వెళ్ళిపోతాడు. మేము లేడీస్ ఎంత మోతుకున్నా కానీ ఎవరు పట్టించుకుంటా లేరు. మరి ఏమన్నా ఆపత్ వచ్చినా సాపత్ వచ్చినా పోయానికి కూడా దారి లేదు. మరోపక్క ఓపెన్ నాలా పక్కనే బిల్డింగ్ నుంచి డ్రైనేజీ లైన్లను కలిపారు. సమస్య తీవ్రంగా ఉంది. బిల్డింగ్ లోని వ్యర్థాలన్నీ నాలాలో పడుతున్నాయి. ఓపెన్ కావటంతో అసహ్యంగా తయారైంది. సైదాబాద్ ఓటు బ్యాంకుగా ఉన్న ఈ బస్తీలో ఇప్పటికే జనం చిన్న చిన్న గదుల్లో జీవిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికలప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్లిస్తామని నమ్మబలికారు. 2007లో శాంక్షన్ అయిన 18 ఇళ్లనే ఇప్పటి వరకు నిర్మించవలేదు. శాంక్షన్ పత్రాలను చేతబట్టి అందరికీ చూపిస్తున్నారు. అయినా సరే ప్రయోజనం లేదు. కొత్త ప్రభుత్వం కొత్త పద్ధతుల్లో వెళ్తుందని ఆశించి ఓటేస్తే ఇది పాత కథనే తలపిస్తోందని వాపోతున్నారు ఇక్కడి వాళ్ళు. బన్వర్లాల్ కలెక్టర్ పట్టాలు ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఇల్లు కట్టారు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఇళ్లలో 18 ఇళ్లు శాంక్షన్ అయి ఉన్నాయి. దాని జాగా గురించి ప్రాబ్లం ఉన్న వల్ల ఆగిపోతుంది. జనరల్గా శాంక్షన్ అయిన ఇప్పుడు మొత్తానికి 94 ఉన్నాయి పాతవి. ఈ 18 శాంక్షన్ అయ్యి ఆల్రెడీ 2008లో శాంక్షన్ అయింది. 2014లోవి ఇచ్చారు. పేపర్ చూపడతా నీకు ఇస్తాను. మరోపక్క సైదాబాద్లో కబ్జాలతో పాటు రోడ్ల ఆక్రమణలు బాగా ఎక్కువ. ఈ ఆక్రమణలకు కార్పొరేటర్ అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వినవస్తున్నాయి. తమవారే కదా అని కార్పొరేటర్ సహకరిస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. కార్పొరేటర్ మాత్రం కబ్జాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కొట్టిపారేస్తున్నారు. కబ్జాలు జరుగుతున్న మాట వాస్తవమేనని, కార్పొరేటర్గా తాను ఎలాంటి సహకారం అందించడం లేదన్నది స్వర్ణలతారెడ్డి అంటున్న మాట. అంతేకాదు, తన దృష్టికి వచ్చిన కబ్జాలను టౌన్ ప్లానింగ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నానని, చట్టానికి వ్యతిరేకంగా ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని కోరామని కూడా చెబుతున్నారు స్వర్ణలతారెడ్డి. మనం వాళ్ళని సమర్థించడానికి అవసరమేముంది? మనం ఇంకా కట్టద్దని చెప్పుకుంటూ వస్తున్నాం. వాళ్ళని ఎంతవరకు సమర్థించగలుగుతాం? రేపు ఇవాళ వినువు కొట్టినామంటే పక్కడు కడతా ఉంటాడు. రేపు నడవడానికి రోడ్డు కాదు కదా. మనం ఇక్కడ కూడా అట్లనే ఇక్కడ కూడా ఆక్యుపై చేసి కడుతున్నారు. నేను మధ్యలో పోయి ఆపించాను. ఎందుకంటే కనీసం ఎవరైనా హార్ట్ అటాక్ వస్తుంది, ఏమైనా ఎమర్జెన్సీ వస్తుంది, కనీసం ఆటో రావాలి లోపలికి. మీరందరూ పక్కనే ఆక్యుపై చేసుకుంటే ఆటో రావడానికి ఏది? అది ఇవాళ నువ్వు హెల్తీగా ఉండొచ్చు, రేపు నీకేమన్నా అయితే నీకు కూడా ఆటో రావాలి కదా. కనీసం ఒక వెహికల్ అన్న రావాలి కదా. అట్లా రాని పరిస్థితి కల్పించుకోవడానికి కారణం మీరే అని అది మనం తీపేయడం కూడా జరిగింది. మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు.
మనం నిజాయితీగా మనం పనిచేస్తున్నాం మనం ఎవ్వరి దగ్గర కూడా ఏది ఆశించకుండా మనం పనిచేస్తున్నప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు తిరుమల హిల్స్ బ్యాంక్ కాలనీ వంటి అబౌ మిడిల్ క్లాస్ ఏరియాల్లోని శానిటేషన్ కూడా సరిగ్గా లేదు వర్షాలు పడటం ఆలస్యం డ్రైనేజీ రోడ్లపై ఏరులై పారుతోందని తెలుస్తోంది ఇంత జరుగుతుంటే అధికారులు అస్సలు పట్టించుకోవడం లేదని వాపోవడం స్థానికుల వంతుగా మారింది ఆ ఏరియా రెండు గల్లలకు దోమల మోటార్ వచ్చి కొట్టిపోతుంది ఈ ఆస్మాన్ గట్టుకు వచ్చి సైన్ పెట్టాము ఆస్మాన్ గట్టులా కొట్టినాము అని చెప్తారు ఈ ఏరియాకు దోమలు రాక మా ఇంట్లో అయితే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఒక్కొక్క దోమ ఇంత లావుడే మలేరియా వస్తే మాకు ఎంత బాధ అవుతుంది గంధు గురించే ఎవరన్నా వస్తే చెప్పుదామా అని మేము అనుకున్నాం దేవుని దయలో మీరు వచ్చిండ్రు దోమలు కొట్టేటోళ్ళు వస్తలేరు సార్ దోమలు కొట్టేట దోమల మందోళ్ళు వస్తలేరు అక్కడక్కడ కొట్టుకున్నాటే పోతారు మరి ఈ ఏరియాకి ఎందుకు వస్తలేరు ఈ ఏరియాకి కూడా రావాలి అసంటోళ్ళు మాకు వాళ్ళకి అనిపిస్తే కదా అక్కడ కొట్టి అక్కడికి వెళ్ళిపోంగా ఇక మేము ఏం చేయాలి సార్ మేము అక్కడికి వెళ్ళి అక్కడ కొట్టుకుని పోయినాక ఇంకేం చేస్తాం సార్ మీరు ఇట్లనే వస్తే చేద్దామని మేము ఒకరున్నాం మొత్తంగా సైదాబాద్ డివిజన్ శానిటేషన్ దారుణంగా ఉంది సూపర్వైజర్లు ఒకే ప్రాంతంలో ఎక్కువగా డ్యూటీ చేస్తున్నారు సిబ్బందిలో వయసు మీద పడ్డ వాళ్ళు ఎక్కువ కావడంతో సరిగ్గా చేయలేకపోతున్నారనే మాట వినవస్తోంది చెత్త చెత్త ఉన్నదంటే యాక్చువల్గా శానిటేషన్ సిబ్బందికి ఒక లీఫ్ లీవ్ అని ఉంటుంది యాక్చువల్గా వాళ్ళు ఒకరు రాకుండా పోతారు వన్ వీక్లో ఇప్పుడు ఉన్న ముగ్గురు కామటీలు నేను ఒకరు లీవ్లో పోతే ఇంకొకరు ఏదో జారి పడ్డారనో లేకపోతే ఒకరు మా ఇంట్లో ఎవరికో చనిపోయారనో లేదా ఏదో ఫంక్షన్ అని పోతున్నారు మరి ఈ ముగ్గురికి ముగ్గురు పోయినప్పుడు ఆ చెత్త ఎవరు లిఫ్ట్ చేయాలి కాబట్టి మనం చెప్పింది ఏంటంటే వాళ్ళు రానప్పుడు మనము ఏ ఏరియాకి ఆ ఏరియా కూర్చే వాళ్ళే లిఫ్ట్ చేసి తీసేయండి మీరు ఊడ్చి కుప్పలుగా పెడతారు మళ్ళీ గాలి వచ్చి మొత్తం రోడ్ అంతా పాడు చేస్తూ ఉంటారు దానివల్ల ఊడ్చి యూజ్ ఏంటి అనేది మనం ఒకటి తీసుకోవడం జరిగింది కరెంటు వైర్లంటే ఎవరైనా హడలెత్తాల్సిందే చిన్నపిల్లలు వచ్చి తీగలను తాకితే ఇంకెంత ఇబ్బందో తెలుసుకోవచ్చు హమాలీ బస్తీ ఎంట్రన్స్ లో కరెంటు బోర్డులు స్వాగతం చెబుతున్నాయి పక్కనే చిన్నపిల్లల స్కూలు ఉంది ఏళ్ల తరపడి ఉన్న ఈ బాక్సులను మాత్రం తరలించడం లేదని తెలుస్తోంది సైదాబాద్ డివిజన్ లో ఈ సమస్య ఎన్నో చోట్ల ఉన్నట్టు కనిపిస్తోంది 15 20 ఫీట్లకే ఉంది అది జనరల్ 35 ఫీట్ ఉండాలి అంటే ఆల్ రూల్స్ ప్రకారం అది ఏంటంటే 15 ఫీట్లకే ఉన్నది దాన్ని 35 ఫీట్ చేస్తే దాని వల్ల ఈ ఉన్న బస్తీ గాని ఈ తర్వాత రాత్రిపూట కొద్దిగా ఉరుములు వస్తాయి కదా ఉరుములు రాగానే కరెంటు వైబ్రేషన్ వచ్చి రాగానే ఈ టీవీలు చిన్న చిన్న గరీబు టీవీలు ఉంటాయి లైట్లు కాలిపోతున్నాయి సైదాబాద్ డివిజన్ లో క్రాంతినగర్ పార్క్ డెవలప్మెంట్ వివాదాస్పదంగా మారింది పార్క్ డెవలప్ చేయడానికి కార్పొరేటర్ వైఖరి ఇబ్బందికరంగా మారినట్టు తెలుస్తోంది పార్క్ అసోసియేషన్ లో తన వాళ్లను తీసుకుంటేనే పని అన్నట్టు వ్యవహరిస్తున్నట్టు సమాచారం సరే కార్పొరేటర్ చెప్పినట్టు తన మనుషులను చేర్చుకుందామంటే వాళ్ళసలు తమ ప్రాంతవాసులే కాదంటున్నారు అసోసియేషన్ వాళ్లు తన వర్గం మనుషులు కనుక ఉంటే మాత్రం అభివృద్ధి అంటే అన్ని కాలనీలు ఇంద్రప్రస్థం కాలనీ కానీ సైదాబాద్ కాలనీ కానీ విజయనగర్ కాలనీ కానీ ఏ కాలనీ తీసుకున్నా కూడా అభివృద్ధి అక్కడ ఉంటుంది మా కాలనీకి వచ్చి మేము ఏ రిప్రజెంటేటివ్ ఇచ్చినా కూడా ఆ వర్గ వేరే వర్గస్థులు ఉండదు మా వర్గానికి చెందిన వాళ్ళు ఉంటే కనుక మేము అభివృద్ధి చేస్తామనే విషయాన్ని పలు చోట్ల కూడా మాట్లాడిన విషయం మా దృష్టికి వచ్చింది అసోసియేషన్ దాన్ని డిజాల్వ్ చేసి మళ్ళీ కొత్త అసోసియేషన్ పెట్టుకోవాలి నేను చెప్పిన మెంబర్స్ ఉన్న మీ సొసైటీలో కలుపుకోవాలని మా కౌన్సిలర్ గారు అభిప్రాయం తెలియజేసిండ్రు దానికి మేము వ్యతిరేకించినాము మా కాలనీ వాళ్ళకే మేము సొసైటీకి ఉంటాం కానీ వేరే వాళ్ళు మేమెందుకు కలుపుకుంటాము అని దానికి వేసినాము డెవలప్మెంట్ కొరకు ఆఫీసర్ డెవలప్మెంట్ ఆఫీసర్ కూడా వచ్చిండు ఆఫీసర్ ఆమె లేట్ వచ్చింది ఆమె వచ్చినప్పుడు చెప్పిన మేమేం కావాలను ఓకే అన్నది అన్న తర్వాత మేము డిజాల్వ్ చేయమంటే చేయన్నందుకు మా డెవలప్మెంట్ ఆపేసిండ్రు ఇదేమని అడిగితే తనకు వర్గాలంటే అస్సలు గిట్టవని చెప్పుకొస్తారు స్వర్ణలతారెడ్డి పార్కు పని టెండర్ ప్రాసెస్ లో ఉందని చెప్పుకొస్తున్నారు తనకు డివిజన్ అంతా ఒక్కటే మధ్యలో ఈ గ్రూపుల గొడవేంటని ఎదురు ప్రశ్నిస్తున్నారు యాక్చువల్గా అసోసియేషన్ అనేది పార్కులను కానీ కమ్యూనిటీ హాల్ను కానీ మెయింటైన్ చేయలేకపోతుంది యాక్చువల్గా మనకు రెండు కమ్యూనిటీ రెండు అసోసియేషన్లు ఉంటే మనకు సపరేట్ దాని పార్కును ప్లస్ ఆ కమ్యూనిటీ హాల్ని మెయింటైన్ చేసుకోగలుగుతుంది దీనిలో ఏమవుతుందంటే రెండు అసోసియేషన్లు ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఒకరి మీద అథారిటీ ఉండకుండా ఇద్దరు సమానంగా చేయగలుగుతారు అనేది మన ఉద్దేశం ఇప్పుడు నేను బి బ్లాక్ కూడా రెండు అసోసియేషన్లు చేసిన రెండు పార్కులకు ఒక అసోసియేషన్ రెండు పార్కులకు ఒక అసోసియేషన్ ఎందుకంటే ఈజీ వే అవుతుంది వాళ్ళు పార్కులను తన పార్కుగా భావించి డెవలప్ చేసుకుంటారు కరెక్ట్గా చూస్తారనే ఉద్దేశం ఇది ఈ ఉద్దేశం తప్ప ఇంకేముంటుంది మనకి కార్పొరేటర్ చెబుతున్నంత సీన్ లేదని ఇక్కడ అడుగడుగునా అష్ట కష్టాలే అని అంటున్నారు డివిజన్ వాసులు పూసల బస్తీలో నల్లా కలెక్షన్ అయితే ఇచ్చారు కానీ నీళ్లకు బదులు మురికి నీళ్లు వస్తున్నాయని అంటున్నారు
పిల్లలకు జ్వరాలు వస్తున్నాయని అసలే ఆర్థిక అవస్థలతో సతమతం అవుతుంటే మంచినీళ్లు కొనుక్కుని తాగాల్సి వస్తోందని వాపోతున్నారు. ఎన్నికల టైంలో డబుల్ బెడ్రూమ్ అంటూ ఓదరగొట్టారు. ఇంటి హామీ ఎక్కడని ప్రశ్నిస్తున్నారు. బస్తీల్లో కనీసం వీధి దీపాలకు దిక్కులేదని, వీళ్లా ఇళ్లు కట్టించేదని నిలదీస్తున్నారు. కార్పొరేటర్ చూస్తే వర్గాలను వెనకేసుకురావడంతో సరిపెడుతున్నారని తిట్టిపోస్తున్నారు. డ్రైనేజ్ వాటర్ వస్తుంది, అంతా వచ్చి ఎవ్వరు ఇళ్ల ముందర వాళ్ళు నిలబడి రోజు గొడవలు అవుతున్నాయి. అది అన్ని డాంబర్ వేసేసారు, మూసేసారు. ఇంకోటి రాత్రి పూట లైట్లు ఈ కొన నుంచి ఆ కొన వరకు, అసలు నేను కూడా ఎన్నోసార్లు పోయి కంప్లైంట్ ఇచ్చి వచ్చిన, ఎవడు పట్టించుకుంటున్నాడు. నైట్ మొత్తం వస్తుంది, అస్సలు నైట్లో ఇక్కడ నుంచి ఆ కొన నుంచి పడితే అక్కడ వరకు. ఈ నీళ్లు మాత్రం ఎవ్వరు ఇంటి ముందర వాళ్ళ ఇంటి ముందర నిలబడుతున్నాయి, రోజు గొడవలు అవుతున్నాయి. పొద్దున పూట మీరు అసలు పొద్దున 6:30కి వస్తే తెలుస్తున్నాయి, ఇగో ఇట్లా కట్టుకున్నారు చూడండి, ఇది ఎవరి ఇంటి ముందర వాళ్ళు. అవి డ్రైనేజ్ అన్ని తీసేస్తే ఏ నీళ్ళు అక్కడ వెళ్ళిపోతాయి, ఎవరి ఇంటి ముందర రావు, సమస్యలు రావు, గొడవలు రావు. బస్సులో మురికి నీళ్ళు వస్తున్నాయి సార్, అన్ని వాటర్లా, మంచి నీళ్ళ వాటర్లా. ఎప్పుడెప్పుడు వస్తాయి నీళ్ళు? ఈ వర్షాలు పడ్డప్పుడల్లా మురికి నీళ్ళు, ఒక హాఫ్ అన్ అవర్ గంట సేపటి వరకు వస్తాయి మురికి నీళ్ళు, తర్వాత ఇక మంచిగా వస్తాయి. ఇప్పుడు చాలా అంతకు ముందు కూడా చెప్పినాక కూడా మళ్ళీ అట్లనే వస్తున్నాయి మురికి మురికి వాసన. ఇదిగో ఇక్కడ చూస్తున్న ఈ స్థలం డంపింగ్ యార్డును తలపిస్తోంది. చూసారా, ఇది అసలు శ్మశాన వాటిక స్థలం. డివిజన్ చెత్త అంతా ఇక్కడికి వస్తుంటే దహన సంస్కారాలు చేయటం కష్టంగా మారిందని అంటున్నారు. కనీసం ప్రహరీ లేదు, పెరిగిపోతున్న గడ్డి గాదం శుభ్రం చేయటం లేదని మండిపడుతున్నారు స్థానికులు. ఈ 16 వార్డుల ఆనంద్ బిస్కెట్ పక్కన ఈ నుంచి పడదాకా మన మాదన్నపేట దాకా కంపౌండ్ వాళ్ళు మా పూర్వీకులు కట్టింది ఇటుకతోనే అవంతా వెళ్ళిపోయింది. కాబట్టి ఉన్న చెత్త చెదారము కుక్కలు నక్కలు ఏవి తచ్చిపోయినాయి ఇక్కడ వేస్తుంది మురి కంప. తర్వాత ఈ కనీసం 30-40 లక్షల జనాభాకి ఇక్కడ మాదన్నపేట కానీ అక్కడ కానీ దోమల బెడద చాలా ఉంది. కాబట్టి ఒకసారి ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఆయన పర్యటన చేసి ఉండి చెట్లు కొట్టేసిండు, దాని తర్వాత మళ్ళా 2 కోట్లని ప్రకటన చేసిండు, దాన్ని ఈ వరదాకా గతి లేదు, పతి లేదు. ఎర్రగుంట శ్మశాన వాటిక సమస్య మరీ దారుణం. ఇక్కడ కాటి కాపరిదే ఫైనల్. సీఎం కేసీఆర్ బస్తీ బాటలో భాగంగా ఇక్కడ పర్యటించారు కూడా. సమస్య తీవ్రత అర్థం చేసుకున్న సీఎం శ్మశానం అభివృద్ధి కోసం 2 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. 2 ఏళ్లు గడుస్తున్నా రూపాయంత పని కూడా జరగలేదు. ఈ బాధ్యత ఎవరిది? సీఎం ఇచ్చిన హామీని కూడా నెరవేర్చకపోవటమేంటి? తప్పెవరిది? కార్పొరేటర్ ఏం చేస్తున్నట్టు అన్న ప్రశ్న వినవస్తోంది ఇక్కడ. యూనిఫామ్ రేట్ అనేది లేదు, ఒకరి చేతుల్లోనే ఉండి 20,000 అట్లా వసూలు చేయడము అన్నీ ఆయననే. అంటే యాక్చువల్గా అన్నీ అంటే ఒక వెహికల్ ఇవ్వాలన్నా ప్రతి ఒక్కటి ఒక సావుకయ్యే ఖర్చు అంతా ఎంత ఖర్చు అవుతుందో తనే భరించుకుంటూ ఎక్కువ వసూలు చేస్తున్నాడు. దాన్ని కాకుండా మేము కమిషనర్ కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఒక యూనిఫామ్ రేట్ పెట్టి మన జిహెచ్ఎంసీ నుంచి ఒకను అపాయింట్మెంట్ చేస్తే జిహెచ్ఎంసీ నుంచి మనకు శాలరీ ఇవ్వకుండా మనకు గ్రేవీ యార్డ్ వాళ్ళ సమితి ఉంది, ఆ సమితి నుంచి కూడా ఇప్పిస్తామని చెప్పినాము. గతంలో ఇక్కడ కార్పొరేటర్గా గెలిచి నగర డిప్యూటీ మేయర్గా పనిచేసిన సుభాష్ చందర్జీ డివిజన్ దుస్థితిపై విరుచుకుపడుతున్నారు. పక్కా ప్రణాళిక లేకపోవటం వల్ల సైదాబాద్ డివిజన్ సమస్యల సుడిగుండంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశ్వనగరం అంటే ఇదేనా అంటూ నిలదీస్తున్నారు. అప్పుడు ఉండేటటువంటి పరిస్థితి ఇప్పటికీ డిఫరెన్స్ కనబడుతుంది. ఎందుకంటే అప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వాలు కొంత చిత్తశుద్ధితో పనిచేసేటటువంటి, అంటే ఏదైనా ప్లానింగ్ జరిగితే తప్పకుండా అది అమల్లో ఉంటుండే. ఇప్పుడు గత 3 సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నాము, ఇప్పుడు ప్రభుత్వము చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్టుగా కనబడతా ఉంది. ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఏదైతే ఉందో అప్పుడు ఉండేటటువంటి, ఇప్పుడు ఫస్ట్కు కార్పొరేటర్స్ కదా బడ్జెటే లేదు, బడ్జెట్ లేనప్పుడు చేయలేరు. ఎందుకంటే అది మున్సిపల్ కమిషనర్ దయాదాక్షిణ్యాల మీద డివిజన్ ఆధారపడిపోయి ఉంది. ఇప్పుడు కార్పొరేటర్ దగ్గరికి ఎవరైనా సమస్యలు తీసుకొని పోతే నాకు సమస్య కావాలంటే ఆమె చేతులు ఎత్తేసేటటువంటి పరిస్థితి 1. రెండవది, అసలు సరే జనరల్ బాడీ మీటింగ్ జరిగితే జనరల్ బాడీ మీటింగ్లో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, దానికి నిధులు వస్తాయి అనేటువంటిది జనరల్ బాడీ కూడా జరగడం లేదు 6 నెలలు. అదొకటి. ఈ రెండో సమస్య మన అదేవిధంగా 74 రాజ్యాంగ ప్రకారం ఏదైతే ఉందో వార్డ్ కమిటీలు ఉన్నాయి, వార్డ్ కమిటీలు కూడా పనిచేయడం లేదు. ఇప్పటికీ వార్డ్ కమిటీలు ఫైనలైజ్ కాలేదు, ఇప్పటికీ దాదాపుగా 1.5 ఇయర్ అయిపోయింది, వార్డ్ కమిటీలు ఫైనల్ చేయలేదు. డివిజన్లో ఏ పని జరగాలన్నా అందుకు కార్పొరేటర్ అనుమతులు కంపల్సరీ.
కార్పొరేటర్ సయ్యంటేనే లేకుంటే ఎంత పెద్ద పనైనా పక్కన పెట్టాల్సిందే. జనం ఎంత మొత్తుకున్నా అధికార గణానికి పట్టదన్న ఆరోపణలు వినవస్తున్నాయి. కార్పొరేటర్ని అడిగితే జనం గోడు పట్టించుకోవటంలో తానెప్పుడూ ముందుంటానని, ఇవన్నీ రాజకీయ ఆరోపణలని అంటున్నారు. నేను ఒక కార్పొరేటర్ని, నేను ఎమ్మెల్యేని కాదు ఎంపీని కాదు, నా కనుసరిలో వాళ్ళని ఉంచుకోవడానికి. ఇంకొకటి, వాళ్ళతో సాధ్యం కాంది నాకు చెప్పినప్పుడు నేను అది చేయడం తప్ప, ఇప్పుడు వాళ్ళతో చేసినప్పుడు వాళ్ళకి సాధ్యం కానప్పుడే నాకు చెప్తున్నారు. వాళ్ళకి సాధ్యమయ్యే పనులు వాళ్ళే చేసుకుంటారు కదా, మరి కార్పొరేటర్గా నేను ఎందుకు? ఇప్పుడు వాళ్ళకి సాధ్యమైనవి వాళ్ళు చేసుకున్నప్పుడు, వాళ్ళకి సాధ్యం కానప్పుడే నా దృష్టికి వస్తుంది. నా దృష్టికి వచ్చినప్పుడే నేను అధికారులను అడగాల్సి వస్తుంది అక్కడ పని అవుతుందా లేదా. మరి నా పాత్ర ఎంతవరకు అంటారు మీరు? మరోపక్క సైదాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్లే రోడ్డు తగులుతుంది. రోడ్డు ఎప్పుడూ ఇరుగ్గా ఉంటుంది. ఈ రోడ్డును వైడనింగ్ చేయడానికి అనుమతులు ఎప్పుడో వచ్చాయి కానీ ఇంకా పూర్తి కాలేదు. దీంతో జనానికి నరక యాతనగా మారింది. సైదాబాద్ డివిజన్లో నల్లాలు లో ప్రెజర్తో వస్తున్నాయి. దీంతో జనమంతా మోటార్లు పెట్టి నీళ్లు లాగుతున్నారు. కార్పొరేటర్ మాత్రం లో ప్రెజర్ సమస్య లేదని చెబుతున్నారు. మరోపక్క మోటార్లు పెట్టి నీళ్లు తోడుతున్నారని కార్పొరేటరే అంటున్నారు. మరిదేం లెక్క? యాక్చువల్గా ఇప్పుడు ఏముందంటే మనకు అందరూ మోటార్లు పెట్టుకుంటారు. ఈ మోటార్లు పెట్టుకోవడమే మనకు సమస్య. ఇప్పుడు ఏముంది, హైట్ ఉన్న వాళ్ళు మోటార్లు పెడుతున్నారు, లో ఉన్న వాళ్ళు మోటార్లు పెడుతున్నారు. హైట్ ఈ లో ఉన్న వాళ్ళు మోటార్లు పెట్టుకుంటే యూజ్ ఏంటి? వాళ్ళకి వచ్చే ప్రెజర్ వస్తుంది. ఇంకా ఎక్కువ ప్రెజర్ రావాలని మనకు మోటార్లు పెట్టుకుంటున్నారు. మరి హైట్ ఉన్న వాళ్ళకి కూడా రావాలి కదా, ఉన్న నీళ్ళనే వీళ్ళే తీసుకోవడం వల్ల హైట్ ఉన్న వాళ్ళకి ఎట్లా వస్తాయి నీళ్లు? సైదాబాద్ కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత స్వర్ణలతారెడ్డి కార్పొరేషన్ నిధుల కింద 80 లక్షలు ఖర్చు పెట్టామని అంటున్నారు. మరోపక్క ఎంపీ ఫండ్స్ నుంచి 9 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని చెబుతున్నారు. ఎంపీ నిధులతో వర్షపు నీరు వెళ్లడానికి పైప్ లైన్లు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటిస్తున్నారు. 7 ఏళ్లుగా సొంత ఖర్చులతో టైలరింగ్, బ్యూటీషియన్, ప్రింటింగ్లలో ఉచిత శిక్షణ ఇస్తున్నామని అంటున్నారు. తన డివిజన్లో సీసీ, బీటీ రోడ్ల కోసం ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు. మనకు ఏంటంటే ఈ 9 క్రోర్స్ కూడా మనకు ఎమ్మెల్యే ఎంపీ ఫండ్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే స్టామ్ వాటర్ డ్రైన్ అనేది మనకు ప్రధాన సమస్యగా ఉండేది. దానివల్ల కొన్ని కాలనీలు కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఫస్ట్ దాని మీద మనం కాన్సన్ట్రేట్ పెట్టి స్టామ్ వాటర్ డ్రైన్ చేయించాము. మళ్ళీ ఇంకొకటి, మనకు టీ జోన్ నుంచి శంకేశ్వర బజార్ వరకు కూడా శాంక్షన్ అయిపోయింది. దాన్ని ఏం చేస్తున్నామంటే వర్షాకాలంలో కమిషనర్ ఆర్డర్ మీద దాన్ని మనం ఆపాల్సి వచ్చింది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు కాలనీలో వాటర్ ఈ వర్షాకాల సమస్య అనేది మనకు ఉండదు. సమస్య ఏదైనా జనంలోకి వస్తారనే పేరున్న కార్పొరేటర్ గ్రూపు గొడవలను పక్కన పెడితే బాగుంటుందని అంటున్నారు. అంతేకాదు, కబ్జా ఆరోపణలు సైతం కార్పొరేటర్ గ్రాఫ్ ను పడిపోయేలా చేస్తున్నాయి. మరి కార్పొరేటర్ తనపై వస్తున్న ఆరోపణల్ని ఎలా అధిగమిస్తారు? బెస్ట్ లేడీ కార్పొరేటర్గా ఎలా నిలుస్తారు? తెలియాలంటే కొన్నాళ్లు ఆగక తప్పదు.